సైకిల్ చక్రం తిరిగి మళ్ళీ వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు టైర్ పంక్చర్ అయింది. సి ద పాయింట్, రేపు లాస్ట్ టైం జరిగింది మీకు తెలుసు. నా ముఖ్య ఉద్దేశం లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీయటానికి, ఆబ్వియస్లీ అందరి ఆరాధ్య నటుడు కానీ ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మొత్తం తెలుగు జాతి మోస్ట్ పాపులర్ పర్సన్ అండ్ ప్రేమించబడిన ఎన్టీఆర్ గారి జీవితంలో లాస్ట్ డేస్లో ఏం జరిగింది అన్న కథ సారాంశం. అది తెలుగు వాళ్ళందరికీ చూపించడానికి నేను తీసినప్పుడు, నేను రాకేష్ రెడ్డి మేము కలిసి చేసినప్పుడు మెయిన్ పాయింట్, ఈ ఎలక్షన్ అవ్వచ్చు, ఎలక్షన్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే కోర్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, మళ్ళీ నేను వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నాను చాలా క్లియర్గా, ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ చేయడానికి ఏం ఇబ్బందులు లేకుండా, ఎలక్షన్ కూడా అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది, కోర్టులు కూడా అక్కడ ఉన్నాయి, కేవలం ఇక్కడ ఒకటి రిలీజ్ చేయనివ్వకుండా రకరకాల అడ్డంకులు తీసుకొచ్చి, తర్వాత లాస్ట్ టైం నేను ఇక్కడ ప్రెస్ మీట్ జరగడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి బలవంతంగా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళగొట్టేసిన ఇది కూడా మీకు తెలుసు. అది నోటీస్లో పెట్టకుండా రోడ్డు మీద పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది వేరే పాయింట్, అది లా అండ్ ఆర్డర్ సంబంధించింది, పోలీస్ వ్యవస్థ అనుకున్నప్పుడు దాన్ని మనకి దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ అరెస్ట్ చేసి విజయవాడలోకి అడుగు పెట్టకుండా హైదరాబాద్ పంపించేయాలి, వెళ్ళగొట్టేయాలి అనేది కేవలం ఒక నోటి మాటతో ఒక టెలిఫోన్ నుంచి వచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ ఎవరు ఇచ్చారో అందరికీ తెలుసు. బట్ ఎవరో ఒక మహాకవి చెప్పినప్పుడు, నిజాన్ని మీరు డీలే చేయొచ్చు కానీ దాన్ని ఖచ్చితంగా ఆపలేరు, ఎప్పుడో ఒకప్పుడు అది బయట పడుతుంది. ఆ బయట పడిన టైం ఇవాళ వచ్చింది, 31వ తారీఖు లక్ష్మీ ఎన్టీఆర్ రిలీజు. ఇప్పుడు కేవలం ఒక నిజం, ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్లోని సంఘటనలు నీర్లు 25 సంవత్సరాల క్రితం జరిగిన పాయింట్, కానీ దాంట్లో పాల్గొన్న ప్రధాన పాత్రదారులు ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఇంకా ఆ ప్రజల్లోనే ఉన్నారు. అప్పుడు జరిగినప్పుడు మీడియా అంత ఎక్కువ లేదు కాబట్టి రకరకాల వర్షన్స్ యూట్యూబ్లో, ఆ టైంలో కొంతమంది అటేపు ఉన్న వాళ్ళు ఇటేపు వచ్చారు, ఇటేపు ఉన్న వాళ్ళు అటేపు వెళ్ళారు, కొంతమంది ప్రాబ్లం రాజకీయాల్లోనే లేకపోవచ్చు. కానీ నిజంగా అసలు అక్కడ ఏం జరిగింది ఆ టైంలో, ఏ వ్యక్తి పేరు పెట్టుకుని, ఏ వ్యక్తి ఫోటో పెట్టుకుని మీరు ఓట్లు అడుగుకుంటున్నారు, ఆ వ్యక్తిని అసలు మీరే ఏం చేశారు అనేది చెప్పడం, ఆ నిజాన్ని చెప్పడానికి చేసిన నేను ఒకే ఒక తప్పు అది నేను చేసింది. అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారు నాకన్నా పెద్ద తప్పు చేశారు ఆ వ్యక్తిని నమ్మి. సో ఫైనల్గా ఈ సినిమా రాకముందే ఆ వ్యక్తికి శిక్ష పడడం జరిగింది ప్రజల నుంచి. సో ఇప్పుడు ఆనుకున్న ఒక ఏసీ థియేటర్లో అసలు అప్పుడు ఇదే వ్యక్తి ఆ టైంలో ఏం చేశారు మన ఎన్టీ రామారావు గారిని అనేది మీరు చూడబోతారు.